ఇదే మన బ్రాండ్ లేకుంటే అనాలి. ముందుగా రజిత్ అన్నకు పుట్టినరోజు శుభాకలక్షన్లే. మన భాషల కనెక్షన్ ఇచ్చుకుందాం. గట్టి మనిషి, ఏమాత్రం భయం లేకుండా సినిమా అంటేనే బుగులు పడతారు బయట వాళ్ళు రానికే. ఎసొంటి బుగులు లేకుండా ఒక ప్యాషన్తో ఈ భాష మంచిగా ఉందా మార్చాలనా? అదే కట్టుకొత్తితే బిత్తిరి స్లాంగ్లకి వెళ్ళిపోతుంది. ఇది మంచిగా ఉందా? అదే మనం కూడా ఇప్పుడిప్పుడే బగార పువ్వు తింటున్నాగా మంచిగా మాట్లాడాలి. అయితే ఇలా సన్న సన్నోళ్ళంతా జర విజే సన్నిబాయికి మంచి హీరోలు పడ్డాయి. జర దొడ్డు దొడ్డు వాళ్ళకి అంటే నాయసొంటోళ్ళకి అడ్డం దొడ్డం క్యారెక్టర్ అనమాట. ఇలా బిత్తిరిసత్తి కాదు ఊదుబత్తిల సత్తి, నేను దోమలు ఎలగొడుతుంటా అనమాట. కానీ పొగబెట్టేది నేనే ఇలా చాలా తమాష ఉంటుంది. చిన్నదైనా కూడా రత్నబాబు అన్న థ్యాంక్ యూ అన్న, మంచిగా డిజైన్ చేసినావు. డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసినాం మేము, చాలా అద్భుతంగా వచ్చింది. ఎంత అంటే స్పాంటినిటీగా ఇంకా 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 మెరుగులు దిద్ది దాన్ని చేసినాం. అంటే ప్రీ రిలీజ్లో చెప్పాల్సినవన్నీ ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ ఇంతమంది వస్తారో రారో అప్పటికి అని చెప్పి ఇప్పుడే చెప్పేస్తున్నా. అంటే ఆత్రం కదా ఆర్టిస్టులకి. ఇంకా నా కో ఆర్టిస్టులు సప్తగిరి బాయ్ పోయిండా, పటపట ఇచ్చేసి పోయినట్టుండు. అబ్బా అట్నా అనుకుంటూ వెళ్ళిపోయాడన్నా. ఓకే, ఇంకా నాతో పాటు ఇంకా చాలామంది చేసారు ఆర్టిస్టులు. చెమ్మక్ చంద్రబాయ్, ఆయన కాంబినేషన్లో అదిరిపోయే కామెడీ ఉంటుంది. ఒక పత్రిక చదువుతానులా, అది తెర మీద చూడాల్సింది. ఇక్కడ చదివితే మంచిగా ఉంటుంది కాబట్టి. ఇంకా చాలా చెప్పాలన్నది నాకైతే. ఇంట్లో అన్న ప్రీ రిలీజ్కు వస్తానో రానో ఎలా మళ్ళీ ఏమవుతుందో, మరి మనకు బేరం కుదరకపోతే ఇప్పుడే చెప్పేస్తున్నా. ఇంట్లో నేను ఆ నడిపిన తీరు చూస్తే నాకు బెస్ట్ డ్రైవర్ అవార్డు వస్తుందన్నమాట. అది ప్రపంచంలో ఎవడు నడపడు అసలు బండి. నేను కేబుల్ బ్రిడ్జ్ మీద నడిపినది చూసినాక అరే దండవరా స్వామినికి అంటారు మీరు. నాకు ఏవీ లైసెన్స్ వస్తుంది అంటే ఒక 20 టైర్ల బండి ఉంటుందా, అటువంటి బండి ఫ్రీగా ఇచ్చేస్తారు డ్రైవింగ్ లైసెన్స్. అంత గొప్పగా డ్రైవ్ చేసిన నేను, వాళ్ళే తారీఫ్ చేసిరు. ఎట్లా నడిపినామన్నా అన్నీ అసెంబ్లీ ఫిట్టింగ్ అనమాట. అంత మంచి కారు నాకు పెద్ద కారు ఇచ్చి నడిపించారు. థ్యాంక్ యూ సన్నిబాయ్, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి నా పక్కకు కూర్చున్నందుకు. అటువంటి మంచి అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ అందరు టీం అందరికి కూడా. అన్న మళ్ళీ మనము ఉంటుందా దో నెంబర్ ఉండాలని కోరుకుంటున్నా. అన్న ఈ సినిమాకి ఇక్కడికి వచ్చినందుకు ఒక రూపాయి కూడా తీసుకోలేదు. మీడియా ఏమనుకుంటారంటే నిజంగానే నీకేమో ఇచ్చినా అనుకుంటారు. జెన్యున్గా చెప్తున్నా అన్న, ప్రేమతో ఇప్పటిదాకా ఏ రోజు కూడా సినిమాకి రెమ్యునేషన్ సంబంధం లేకుండా ఇప్పటి వరకు ఒక 1 రూపీ కూడా ఛార్జ్ చేయకుండా అన్న ప్రతి ఈవెంట్కి నేను పిలవగానే వచ్చినటువంటి టోటల్ టెక్నీషియన్స్ అందరికీ, స్పెషల్గా బిత్తిరిసత్ అన్నకి, మా ఏ టు బి ప్రొడక్షన్ తరఫున, అన్స్టాపుల్ మూవీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న.